వ్యాపారవేత్త నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడు. అశ్లీల చిత్రాలని కొన్ని పెయిడ్ యాప్స్ లో ప్రసారం చేశారనే కేసులో విచారణ తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై ఫిబ్రవరిలోనే కేసు నమోదైంది. దీనిపై లోతైన దర్యాప్తు తర్వాత పోర్నోగ్రఫీకి సంబంధించి రాజ్ కుంద్రాయే ప్రధాన సూత్రధారిగా నిర్ధారించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు. వెబ్ సిరీస్లలో నటించే వాళ్లను ఫోర్స్ చేసి కొన్ని న్యూడ్ సీన్లు షూట్ చేసినట్టు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. అయితే బ్లూ ఫిల్మ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలని రాజ్ కుంద్రా ఖండించారు. గతంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నా అదింకా కోర్టులో పెండింగ్లోనే ఉంది. రెండు వేల తొమ్మిదిలో శిల్పా శెట్టిని వివాహం చేసుకున్న రాజ్ కుంద్రాకు బిజినెస్ మ్యాన్ గా మంచి గుర్తింపు ఉంది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓనర్ గాను వ్యవహరించారు. 2013లో ఫిక్సింగ్ ఆరోపణల్ని కూడా ఎదుర్కొన్నారు. ఆ వివాదాలు సమసిపోయాయనుకుంటున్న టైంలో ఇప్పుడు అశ్లీల చిత్రాల అంశం తెరపైకి వచ్చింది.